బాస్ మీరు పాలిటిక్స్ రాకపోయినట్టే మీరు చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ అయ్యేవాళ్ళని విన్నాను, కానీ మీరు ఇప్పుడేమో చీఫ్ ఆఫ్ ద ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. శ్రీనివాస్, నేను భారతదేశంలోని వైమానిక దళంలో పనిచేశాను. MiG-21, MiG-23 ఫైటర్ పైలట్గా ఉన్నాను. ఎస్, వాస్తవంగా ఈరోజు ఎయిర్ ఫోర్స్లో ఉన్న నా కొలీగ్స్, నాతోనే ఫైటర్ పైలట్ చేసిన వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇప్పుడు నెంబర్ 2, నెంబర్ 3 పోస్టులో ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు తప్పనిసరిగా నా బ్యాచ్లో నాకంటే జూనియర్సే ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అవుతారు. సరే, అది అదొక రకమైన, అంటే ఆ రోజుల్లో చాలా సంతృప్తి ఇచ్చిన విషయం. పాకిస్తాన్ చైనా బార్డర్స్లో చాలా ఎండ్లు నిజంగానే, నాట్ ఎ రిటారిక్ బట్ ప్రాణాలు ఫనంగానే పెట్టి దేశ రక్షణలో పాల్గొన్నారు. ఒక మిషన్లో నేను, సరే ఒక మిషన్లో ఉన్నప్పుడు నేను ఫ్లై చేసే విమానం గాల్లోనే పేలిపోయింది. సో ఐ హ్యాడ్ ఎ మిరాకులస్ ఎస్కేప్. నేను పారాషూట్తో కిందకు వచ్చాను. అది సరే చాలా గాయాలతో బయటపడ్డాను, కానీ ఇంకా సరే క్రమక్రమంగా రికవర్ అయ్యి మరి అత్యంత క్రమశిక్షణ సంఘం నుంచి కొద్దిగా క్రమశిక్షణ తక్కువ ఉన్న సంఘంలోకి వచ్చిన. నేను అదే, నా క్వశ్చన్ కూడా అదే. మీరు అలాగే కంటిన్యూ ఉంటే ఎయిర్ చీఫ్, యూనో టోటల్ ఎయిర్ ఫోర్స్కి యువర్ బికమ్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్. కానీ ఇక్కడ చూసుకుంటే ఇలాంటి పార్టీలు వస్తే ఎప్పుడైనా మీరు మీ మిస్సెస్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎక్కడికి వచ్చాం, ఏమిటి, ఏం జరుగుతుంది, కన్ఫ్యూజ్ అలాంటిది ఏమన్నా? ఆ రోజు ఆ వృత్తిలో ఉన్నాం, అది ఆనందం, సంతృప్తి చెంది ఈరోజు ఎన్నుకొని ఈ మార్గంలో వచ్చాం. సరే, దీంట్లో కూడా మనకున్న శక్తి మేరకు ఒక పద్ధతిగా ఒక ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలనే విధంగానే ముందుకు పోతున్నాం. కానీ మీకు మ్యారేజ్ అయిన రోజు మీరు ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు కదా? నేను మ్యారేజ్ అయినప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను. మీ మామ అత్త వాళ్ళందరూ ఏదో ఎయిర్ ఫోర్స్లో పెద్ద ఎన్డీఏ లాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్ క్లియర్ చేసిన మీరు ఆ అమ్మాయిని ఇస్తే మీరేం వదిలేసి ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఎప్పుడేమి మళ్ళీ ఎప్పుడేమి అనలేదు. అంటే అంటుంటారులేండి, ఇంట్లో అంటుంటారు. నేను పెళ్ళైనప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఉన్నాను, ఆ తర్వాతనే వదిలిపెట్టి రాజకీయాలకు రావడం జరిగింది. మీ ఫ్రెండ్స్తో కూర్చొని మీరు మాట్లాడుతూ ఉంటారు కదా ఇప్పటికి కూడా మీ బ్యాచ్మేట్స్తో, ఎందుకు వెళ్ళావు పాలిటిక్స్కి, హ్యాపీగా ఇక్కడ మంచి మనం ఉంటే ఇక్కడ బాగుంటుండే కదా ఇంకా దేశానికి. అంటే ఎన్డీఏ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, మీరు చాలా యూనో ఒక ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ఆఫీసర్ పోగొట్టుకోవడం, అక్కడ నుంచి రిటైర్ కావడం, దాని కూడా లాస్ అయ్యి అసలు యాక్చువల్గా. సో ఎప్పుడైనా డిస్కషన్ అయింది మీ ఫ్రెండ్స్ మధ్యలో? అంటే నేను రెగ్యులర్గా, మేము ఇదివరకు ఉన్న ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్లో గెట్ టుగెదర్స్, రీయూనియన్స్ ఉంటే అటెండ్ అవుతుంటాను నేను. మేము కోరుకునే ఈ జీవితంలోకి వచ్చినాం కాబట్టి నో రిగ్రెట్స్. అంటే మరే తప్పు చేసినా అట్లా అట్లేం లేదు. అప్పుడు యంగ్ ఏజ్లో దేశాని కోసం కొట్లాడినాం, ఆ తర్వాత ఒక స్టేజ్లో సరే నేనే కెరియర్ కోర్స్ మార్చుకుని ఇందులోకి వచ్చేసాను. ఇందులో కూడా ఐ ట్రై, ఒక కొంత ప్రిన్సిపల్గా ఉండాలి, కొంత పద్ధతిగా ఉండాలి, నేను శాయశక్తిలో ప్రయత్నం చేస్తుంటాను.